నువ్వు మైక్ పైకి పెట్టవా అని మైక్ పైకి పెట్టు. నన్ను చూసి బాగా ఇంప్రెస్ అయ్యి పార్టీలో జాయిన్ అయింది. చంద్రబాబు నాయుడు గారు హామీలు బీసీలకి హామీలు ఇచ్చి 100% హామీలు ఇచ్చి ఇంతవరకు ఏ ఒక్కటి కూడా ఆయన అమరపరచినట్టు లేదు. సంవత్సరానికి 10 కోట్లు చొప్పున బీసీలకు ఇస్తా అన్నారు. అది కూడా ఏమీ కాలేదు. ఇక్కడ దాని గురించి మేము బీసీలు తరఫున పోరాడతామని చెప్పని వెల్లంపల్లి గారిని మెజార్టీతో గెలిపించాలని చెప్పని మేము బీసీలందరినీ ప్రముఖ పారిశ్రామికవేత్త వ్యాపార వ్యక్తి అయిన పోరాట నాగేశ్వర గారు పెద్దలు రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయ్యింది. ముఖ్యంగా ఏంటంటే చంద్రబాబు అవలంబిస్తున్న విధానాలు కానీ బీసీలను మోసం చేస్తున్న విధానం ఆయనకి నచ్చక జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే బీసీలకి న్యాయం చేస్తారు. ఈ రాష్ట్రానికి న్యాయం జరగాలంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలనే ఉద్దేశంతో ఆయన ముందుకు వచ్చిన వారికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఆహ్వాన పలికం. తప్పకుండా వారి యొక్క సేవల్ని ఒక విజయవాడ నగరమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే బీసీలు మేము జగన్మోహన్ రెడ్డి గారు బీసీల యొక్క సంక్షోభం వచ్చి అదేవిధంగా డిక్లరేషన్ గురించి మాట్లాడతాం. వాళ్ళందరూ కూడా నాగేశ్వర గారు మా సపోర్ట్ చేస్తారని ముఖ్యంగా చంద్రబాబు విధి విధానం నచ్చకే ఈ యొక్క జనాలు కూడా ఈరోజు న్యూట్రల్గా ఉన్న వ్యాపారవేత్తలు కానీ అందరూ కూడా పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ కూడా చూపంటూ ఆశ్రయిస్తారు. ఇచ్చాడు తప్పకుండా వారి యొక్క చేరికని మా పార్టీకి విజయవాడ నగరంలో మరింత బలం కూడా తెలియవచ్చు.